Should I give fruit juices to my child? ఈ క్వశ్చన్ అడిగిన పేరెంట్స్ ఏ ఉండరు. సో ఆ పేరెంట్స్ కోసం ఈ వీడియో. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మరియు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు 2 సంవత్సరాలలోపు పిల్లలకి ఫ్రూట్ జ్యూసెస్ తాగించకూడదని రికమెండ్ చేస్తున్నారు. మేము ఇన్ని రోజుల నుండి ఇస్తున్నాం, మా పిల్లలకి ఏం అవ్వలేదు కదా, ఎందుకు ఇవ్వకూడదు అని అనుకునే పేరెంట్స్, వీడియోని ఇంకొంచెం సేపు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ రోజుల్లో మార్కెట్లో దొరుకుతున్న ప్యాకేజ్డ్ రెడీ టు డ్రింక్ ఫ్రూట్ జ్యూసెస్లో ఎంతవరకు నిజమైన ఫ్రూట్ కంటెంట్ ఉంటుందో, న్యూట్రియన్స్ ఉంటాయో పెద్ద క్వశ్చన్ మార్క్. ఇవి పక్కన పెడితే టన్నుల కొద్ద షుగర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇంత షుగర్ తాగితే ఏమవుతుంది, ఖచ్చితంగా పళ్ళు పుచ్చిపోతాయి, వాటినే కేరీస్ అంటాము. బయట దొరికే ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ని పక్కన పెడితే ఇంట్లో చేసుకునే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా తాగించొద్దా అనే క్వశ్చన్ మార్క్ మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది కదా. దీనికి ఆన్సర్ ఇప్పుడు చూద్దాం. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్లో ఎక్కువ వరకు యాంటీఆక్సిడెంట్స్, పొటాషియం, మినరల్స్ అండ్ విటమిన్స్, ఎస్పెషల్లీ విటమిన్ సి ఎక్కువ వరకు దొరుకుతాయి. కానీ బ్యాలెన్స్డ్ డైట్కి కావాల్సిన ప్రోటీన్స్ మాత్రం దొరకవు. చివరిగా దీనివల్ల ఒబేసిటీ వచ్చే ప్రమాదం ఉంది. ఇవే ఫ్రూట్స్ని ముక్కలుగా చేసి డైరెక్ట్గా తినిపిస్తే అడిషనల్గా ఫైబర్ కూడా దొరుకుతుంది. ఇది డైజెషన్కి హెల్ప్ అవడమే కాకుండా కాన్స్టిపేషన్ కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది. ఫ్రూట్స్లో ఉండే న్యాచురల్ షుగర్ ఫ్రక్టోస్ డైజెషన్ టైంలో చాలా స్లోగా రిలీజ్ అవుతుంది, కాబట్టి ఒబేసిటీ వచ్చే ప్రమాదం ఉండదు. సో మై డియర్ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్, 2 ఇయర్స్ లోపు మీ పిల్లలకి ఇప్పటి నుండి బయట దొరికే ఓఆర్ఎస్ఎల్, మాసాలు తాగించడం మానేసి ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తినిపించండి.